హై టు మనకు బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట మీ అందరికి తెలిసిన విషయమే నేను కొన్ని కొన్ని రోజులు బ్యాక్ ఒక వీడియో చేశాను మనకు బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ నోటిఫికేషను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే నోటిఫికేషన్ అయితే ఉంది ఓవరాల్గా పదహారు వందల పోస్టులకి అబోని మనకు పోస్టులనేది ఇంక్రీజ్ చేయొచ్చు అంటే రిలీజ్ అయితే చేయొచ్చు అని చెప్పడం అయితే అనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి ఒకటి నార్త్ సైడ్ ఒక నోటీస్ అనేది వైరల్ అవుతుంది బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్ నోటిఫికేషను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే నోటిఫికేషన్లో ఓవరాల్గా రెండు వేల నూట నలభై పోస్టులని భర్తీ చేస్తున్నట్టు నోటీస్ అయితే రావడం అయితే జరిగింది అది ఫేకర్ అని మనకైతే ఎగ్జాక్ట్గా అయితే ప్రజెంట్ అయితే తెలియదు అంటే ఇప్పుడుకున్నటువంటి అప్డేట్ ఏంటంటే అది వైరల్ అవుతుంది మ్యాక్సిమ్ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి దానిలో మ్యాటర్ ఏముంది మేల్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అంటే ఫిమేల్ వాళ్ళకి ఎన్ని పోషన్ ఒకసారి చూసుకుందాము అండ్ ప్రజెంట్ వైరల్ అవుతున్న రా ఏముంది మ్యాటర్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ వీడియో అయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం బ్రదర్ వీడియోస్ని చాలా మంది చూస్తున్న లైక్ అయితే చేయడం లేదు లైక్ అనేది కొద్దిగా మన ఛానల్కి బుష్ అప్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి అండ్ ఇటువంటి జన్యున్యూన్యూ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకనైతే యాక్ట్రిస్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక మేటాప్ ఇప్పింది బ్రదర్ మనకు ప్రజెంట్ నార్త్ సైడ్ వైరల్ అవుతున్నటువంటి నోట్స్ వచ్చేసి ఇదే ఇది ఇంటర్నల్ నోట్స్ అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు ప్రెజెంట్ ఇది ఆఫీసర్కి అయితే రాలేదు వెబ్సైట్ అయితే తెలియదు ఇది ప్రజెంట్ వైరల్ అవుతుంది ఇంటర్నల్ నోటీస్ అని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవడైతే జరిగింది బీఎస్ఎఫ్ అంటారు దీనిలోనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అనమాట ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్లో ఓవరాల్గా వచ్చేసి రెండు వేల నూట నలభై పోస్టులని భర్తీ చేస్తాను మళ్ళీ వీటిలోనే వచ్చేసి మనకు మేల్ వాళ్ళకు వచ్చేసి పదిహేడు వందల ఇరవై మూడు పోస్టులు అండ్ ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి నాలుగు వందల పదిహేడు పోస్టులు ఈ పోస్ట్ అనేది ఫిమేల్ వాళ్ళకు కేటాయించడం అయితే జరిగిందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట బట్ ఓవరాల్గా ఎనీవే ఇది ఫేక్ అరీలను మనం పక్కన పెట్టేస్తే కనుక మనకు రెండు వేల ఇరవై నాలుగులో నో నోటిఫికేషన్ అయితే ఉంది బేస్ ఆఫ్ ట్రేడ్ మీద మనకి ఇంత ముందుకు నేను కొన్ని రోజులు బ్యాక్ చేసిన వీడియోలో పదహారు వందల ప్లస్ పోస్టు అని చెప్పాను బట్ ప్రజెంట్ రెండు వేల నూట నలభై పోస్ట్ అనేది వైరల్ అవుతుంది బట్ మాక్సిమం ఈ వేకెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మనకి మొన్న బీఎస్ఎఫ్ ట్రేడ్ మీద టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది వాటిలోనే చాలామందికి అంటే ఏపీ పైన తెలంగాణ పోస్టులు కూడా చాలా మిగిలిపోయాయి అటువంటి అప్పుడు ఏంటంటే అంటే అన్ని స్టేట్లో ఉన్నటువంటి పోస్టులు మిలిగి ఉంటాయి కదా అవి ఏం చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ చేస్తారు అదేవిధంగా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్ ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగులో ఆ నోటిఫికేషన్ ఏమైనా పోస్టులు అనేది యాడ్ చేసి ఓవరాల్గా మనకు రెండు వేల నూట నలభై పోస్టుల వరకు ఇంక్రీజ్ చేసి మనకు నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అనిపిస్తుంది అనమాట నాకైతే బట్ ఎనీవే నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైనా ప్రిపేర్ అయ్యే యాక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే కన్నా బాగా ప్రిపేర్ అవ్వండి హైట్ అనేది చాలా తక్కువ అయితే పెడతాడు మేలు అనే మీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ వచ్చి వాళ్ళు టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఎవరైనా కుక్ కానీ వెయిటర్ కానీ లేకుంటే వాటర్ క్యారియర్ కానీ ఈ మూడు పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకుంటే ఎన్ఎస్క్యూఎఫ్ కానీ ఎన్ఎస్ కానీ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ మిగతా రిమైనింగ్ పోస్ట్లకు అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటని నేను అలా అంటే ఒక వీడియో చేస్తాను సపరేట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అండ్ ఇంకోటి ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా పెడతారు అండ్ హైట్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కదా మీకు ఆల్రెడీ కొన్ని రోజులు బ్యాక్ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలకు కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూడండి ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటిఫిక నోటీసుల ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ అంటే మనకు ఇంక్రీజ్ చేయచ్చు లేదంటే డిస్క్రీజ్ చేయచ్చు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల నూట నలభై పోస్టులు అవుతున్నాయో ఈ పోస్టులు పెంచవచ్చు లేదంటే తగ్గించవచ్చు నోటిఫికేషన్ వచ్చి టైం కానీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ మనకి ఇక్కడ ఏంటంటే స్టేట్ వైజ్ వేకెన్సీ కూడా మనకు రిలీజ్ చేస్తారు అంటే ఏపీకి ఇన్ని పోస్టులు తెలంగాణ వాళ్ళకి ఇన్ని పోస్టులు సపరేట్ సపరేట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకు థర్టీ డేస్ వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతున్నమాట బీఎస్ఎఫ్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఓన్లీ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది అండ్ ఈ నోటీస్ ఎప్పుడు వచ్చింది ఎప్పటి నుంచి వైరల్ అవుతుంది అంటే వైరల్ అవుతున్నది మాత్రం అయితే ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ నుంచి వైరల్ అవుతుంది బట్ ఇక్కడ డేట్ చూసుకున్నప్పుడు మనకు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు మనకి ఈ నోటీస్ వచ్చి మనకు త్రీ డేస్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది బట్ ఎనీవే బ్రదర్ నేను ఫ్యాన్ చెప్తాను అందరికీ ఈ నోటీస్ రియల్ ఆఫ్ వేకనే పక్కన పెట్టేస్తే ప్రెజెంట్ ఇది నార్త్ సైడ్ అయితే వైరల్ అవుతుంది మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి నేను వన్ వీక్ బ్యాక్ మీకు వీడియో చేసినమాట మనకు బేస్ఆఫ్ ట్రైడ్ మీద నోటిఫికేషన్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ పోస్ట్లు అయితే చెప్పలేను కానీ పదహారు వందలకి అబోని మనకు పోస్ట్ అయితే రీచ్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో బట్ ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే రెండు వేల నూట నలభై పోస్ట్ అని అన్నాడు ఈ పోస్ట్లనే మీరు మైండ్లో పెట్టుకోండి అంతే ఒకటి నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాము బట్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ప్రిపేర్ అవుతుంటే ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్కి ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి మనకు రెండు వేల ఇరవై నాలుగులో చాలా నోటిఫికేషన్ అయితే వస్తా ఉన్నాయి అనమాట ఇంతపడితే కూడా మీకు ఇంకేమో డౌట్ కింద కంప్లీట్ అయితే థ్యాంక్ యూ